ఫ్రెండ్స్ కొందరు ముస్లిం ఫ్రెండ్స్ ఉంటారు, కొందరు క్రిస్టియానిటీ హిందూ ఫ్రెండ్స్. కానీ నాకు తెలుగు రాదు, తెలుగు నేర్చుకొని మాట్లాడుతున్నా. ప్లీజ్ అండర్స్టాండ్ మీ, తప్పుగా అర్థం చేసుకొని వేరే విధంగా కామెంట్స్ అయితే చేయకండి. నేను ఊరికి ఎందుకు వచ్చానంటే ఆల్మోస్ట్ మా మమ్మీకి హెల్ప్ చేయడానికి వచ్చాను. యా మా పొలం దగ్గరికి కూడా ఇక్కడ నుంచే వెళ్ళాలి. సో అలా వెళ్ళుకుంటూ మాట్లాడుకుందాం. మామూలుగా 2 వారాల పాటు వర్షం పడింది. ఆ వర్షంలో ఇటు రావాలంటే ఇంకా ఈ సింహాలు పులులన్నీ ఇదే మొత్తం అడవిలో తిరుగుతూ ఉంటుంది. నా ప్రీవియస్ దాదాపు ఇప్పటి వరకు బిర్యానీ గురించి తీసిన వీడియోస్లో ఎక్కడ కూడా ఇలాంటి నేను సీక్రెట్స్ అనేది బిర్యానీ గురించి చెప్పలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెప్ పవన్ బోడా. ఇవాళ స్పెషల్ ఫ్రెండ్స్, స్పెషల్ అంటూ ఏం లేదు. ఇవాళ ఎందుకు వచ్చానంటే మా విలేజ్లో మా ఊరి కొండ మీద వచ్చాను. ఇవాళ ఇంకా చాలా లోతైన ప్రదేశం అన్ని చూపిస్తాను. అందుకంటే ముందు మీ అందరి కోసము బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలి, బిర్యానీ మ్యారినేషన్ ప్రాసెస్ నేను వీడియో కింద, అంటే మామూలుగా నేను వీడియోస్ తీసి ఆ వీడియోస్కి వాయిస్ ఓవర్ చెప్తున్నప్పుడు చెప్పే మాటల కంటే ఇవాళ ఎవ్రీవన్, అంటే మామూలుగా దాని వెనుక ఇంకా చాలా పెద్ద కథ ఉంటుంది, అది అంతా మొత్తం ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయడానికని చెప్పేసి ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి దిగేటప్పుడు కూడా ఈ వీడియోని నేనైతే స్టార్ట్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే మా లాస్ట్ టైం ప్రీవియస్లో తీసిన వీడియోలో మా విలేజ్ జలపాతాన్ని చూపెట్టలేకపోయాను. సో ఆ వీడియోని ఇవాళ ఖచ్చితంగా నేను చూపెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకోటి ఏంటంటే అక్కడ చాలా ఇబ్బందికరంగా, ఇంకో దారి కూడా లేదు, ఇక్కడ దారి దిగాలి మనం, ఇక్కడ దారి కూడా లేదు, ఇంకో ఇందులో నుంచి చాలా డేంజర్ ప్లేస్ నుంచి వెళ్ళాలన్నట్టు. సో మీకోసం ఇవాళ వెళ్ళి ఆ జలపాతాన్ని చూడాలి అనుకున్న వాళ్ళ కోసం చూపిస్తాను. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అన్నట్టు, ఇక్కడ నుంచి చాలా మంది వెళ్ళరు అసలే. సో ఇలాంటి ప్రదేశం నుంచి మేమైతే వెళ్ళాలి ఆ జలపాతం దగ్గరికి. ఆ ప్లేస్కి వెళ్ళి మిమ్మల్ని చూపెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో అందుకంటే ముందే ఫస్ట్ అయితే కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం మన ఛానల్ గురించి. యా ఫ్రెండ్స్, ఇవాళ యాక్చువల్గా నేను బిర్యానీ కోసం ఎందుకు చెప్పాలి అనుకుంటున్నానంటే, చాలామంది అంటే మోస్ట్ రిక్వెస్టెడ్గా చాలా క్లియర్ కట్గా చెప్పండి చెఫ్, చాలా అంటే మాకు అర్థం అవ్వట్లేదు, నువ్వు వీడియోస్ చేస్తున్నప్పుడు వీడియో ఎలా వెళ్ళిపోతుంది, వాయిస్ రికార్డింగ్ చేసుకుంటూ నువ్వు చెప్పేస్తున్నావు, జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేసుకుంటున్నావు, కానీ కొన్ని కొన్ని డౌట్స్ అనేది చాలా క్లియర్ కట్గా చెప్పాలి అనే చాలామంది రిక్వెస్ట్, మోస్ట్ రిక్వెస్టెడ్గా అడుగుతున్నారు. అందుకనే నేను ఇవాళ ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం, ముఖ్యంగా నేను ఏదో జలపాతం చెప్పుకుంటూ మీ యొక్క టైంని చూపెట్టుకుంటూనే మీ యొక్క టైంని ఒక 10-15 నిమిషాలు వేస్ట్ చేయలేకపోతున్నా, వేస్ట్ చేయలేను. అందుకోసమే నేను మన రెసిపీ గురించి మాట్లాడుకుంటూ ఆ జలపాతం సైడ్ వెళ్దాము. సో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే బిర్యానీ మ్యారినేషన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ చాలా జాగ్రత్తగా వినండి. చికెన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బ్రదర్. చికెన్ తీసుకున్నారా మీరు, లేకపోతే మటన్ తీసుకుంటారనేది నాకు తెలియదు. యా బ్రదర్ సిస్టర్స్ అండ్ ఎవరైనా సరే, ఎనీవే నేను ఇప్పుడైతే ఫ్రెండ్స్ అనే మాట్లాడుతున్నాను, నో ప్రాబ్లం. ఫస్ట్ అనేది చికెన్ తీసుకున్న తర్వాత చాలా క్లీన్ చేయండి చికెన్ని. ఆ చికెన్ని క్లీన్ ఎలా చేయాలంటే మీరు వెనిగర్తోనైనా చేసుకోవచ్చు, సాల్ట్ వేసి కూడా చేసుకోవచ్చు. వెనిగర్ అంటే నీ స్మెల్ బాగా వస్తుంది అనిపిస్తే మీరు వెనిగర్ యూస్ చేయండి, లేకపోతే వెనిగర్ వద్దు మాకు నీ స్మెల్ రావట్లేదు అంటే ఏం పర్లేదు, జస్ట్ వాటర్తో అయినా మామూలుగా కడిగేసి ఒక బౌల్లో పెట్టేసుకోండి. ఫ్రెండ్స్ ఇది నేను చెప్పేది ఏంటంటే 10 కిలోల చికెన్ బిర్యానీకి, 50 కిలోల చికెన్ బిర్యానీకి హోమ్ మేడ్ వాళ్ళ కోసం 1 కేజీ చికెన్ బిర్యానీ కోసం, కానీ ప్రాసెస్ మొత్తం సేమ్ ఒకటే రకంగా చెప్తున్నాను. మీరు బిర్యానీ చేసేటప్పుడు ఆ చికెన్ని కడుగుతారు కదా, ఆ కడిగే ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్, నేను మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే అందులో ఉన్న ఫ్యాట్ వైట్ రకంగా ఉంటుంది కదా, ఆ ఫ్యాట్ అనేది మామూలుగా ఆ కొవ్వు పదార్థాన్ని మొత్తం తీసేయాలి చికెన్ వండేటప్పుడు. అది మొత్తం తీసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే బిగ్ సాల్ట్ వేయండి బ్రదర్. మ్యారినేషన్ స్టార్టింగ్లోనే బిగ్ సాల్ట్ వేయాలి. బిగ్ సాల్ట్ వేసిన వెంటనే జస్ట్ ఒక టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, కొత్తిమీర పుదీనా. ఫ్రెండ్స్ ఈ కొత్తిమీర పుదీనా అనేది దేశీ రకం యూస్ చేయండి. దేశీ రకం అంటే మనకు విలేజ్ స్టైల్లో చాలా చిన్న చిన్నగా ఉంటాయి, మార్కెట్లో కూడా దేశీ రకం కొత్తిమీర పుదీనా దొరుకుతుంది, అవే వాడండి. ఎందుకంటే అవి స్మెల్ చాలా బాగుంటుంది. అది కడిగేటప్పుడు కూడా కొంచెం మట్టి రాకుండా మొత్తం శుభ్రంగా కడిగి చాలా చిన్న చిన్న స్మాల్ పీసెస్గా కట్ చేసి వేయండి. యా కొత్తిమీర పుదీనా వేసిన వెంటనే మీరు ఆనియన్ చేసుకుంటారు కదా, బ్రౌన్ ఆనియన్స్ని ఫ్రై చేసుకునే ప్రాసెస్, ఆ బ్రౌన్ ఆనియన్ని ఫ్రై చేసుకోవడం ఫస్ట్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ బ్రౌన్ ఆనియన్ ఇప్పుడు నేను ఇది లెంత్గా చెప్పట్లేదు, కానీ ప్రాసెస్ మొత్తం క్లియర్ కట్గా చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. కానీ జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం పూర్తిగా చూడండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా నేను వీడియో ముందు వచ్చి ఇప్పటి వరకు ఏ వీడియో అనేది చేయలేదు. లాస్ట్ ప్రివ్యూ వీడియో ఒకటే తప్ప నేను రెసిపీ గురించి ఏ వీడియో గురించి చెప్పలేదు, ప్రివ్యూ వీడియోలో కూడా చెప్పలేదు.
యా ఫ్రెండ్స్ కొందరు ముస్లిం ఫ్రెండ్స్ ఉంటారు, కొందరు క్రిస్టియానిటీ హిందూ ఫ్రెండ్స్, కానీ నాకు తెలుగు రాదు, తెలుగు నేర్చుకొని మాట్లాడుతున్నా, ప్లీజ్ అండర్స్టాండ్ మీ. తప్పుగా అర్థం చేసుకొని వేరే విధంగా కామెంట్స్ అయితే చేయకండి వీడియోస్లలో. యా ఫ్రెండ్స్, మీరు కొత్తిమీర పుదీనా వేసిన వెంటనే మీరు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి ఆయిల్లో. మెయిన్ యా ఆయిల్లో ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఆనియన్స్ని చాలా సన్నగా కట్ చేయాలి ఫ్రెండ్స్, జులేని షేప్లో కట్ చేయాలి. అంటే మీకు జులేని షేప్లో కట్ చేయడం రాకపోతే నా ప్రీవియస్ వీడియోలో, అంటే ఈ వీడియో కింద నేను ఒక లింక్ అనేది పెడతాను, ఆ ఆనియన్స్ కట్ చేయడం ఎలా బిర్యానీ కోసం అనేది చెప్పేసి. ఆ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను ఎలా ఆనియన్ని ఫ్రై చేయాలి అని చెప్పేసి. సేమ్ అదే ప్రాసెస్తో ఆనియన్ని కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఫ్రై అవుతున్నప్పుడు దాదాపు హాఫ్ బాయిల్ అంటే మీకు ఎలా అర్థం అవ్వాలి ఫ్రెండ్స్? సారీ ఫర్ దట్, ఎందుకంటే నేను యాక్చువల్గా ఛార్జింగ్ పెట్టుకోలేదు నా కెమెరాని, అందుకని చెప్పేసి అది డౌన్ అయిపోయింది. మళ్ళీ అక్కడ నుంచే స్టార్ట్ చేస్తాను. నా మొబైల్ నుంచి గంజి నీళ్లు తీసిన వెంటనే తినలేము కదా, అందుకని రెస్ట్ ఇవ్వడం ద్వారా షుగర్ వేసిన వెంటనే మళ్ళీ కలపొద్దు ఆనియన్స్ని, ఒక రెండు మూడు నిమిషాల పాటు అది మొత్తం కుక్ అవ్వాలి. అప్పటి వరకు వేచి ఉండి తర్వాతనే మీరు ఆనియన్ అనేది ఆయిల్ నుండి బయటికి తీవాలి. అలా బయటికి తీసిన వెంటనే ఒక గంటె సహాయంతోనే, ఆ గంటె నుంచి ఆనియన్స్ తీస్తున్నప్పుడు మామూలుగా మీరు ఏం చేస్తున్నారంటే ఆ పేపర్ కవర్లను గంటెలలో వేసేస్తారు. అలా ఎప్పుడు కూడా చేయొద్దు, మీరు డైరెక్ట్ అందులో నుంచి ఆయిల్ అనేది పూర్తిగా బయటికి తీసేసి అప్పుడు కాసేపు చల్లారిన తర్వాత, ఇది రెస్టారెంట్ వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, 10 కిలోల బిర్యానీ చేసుకునే వాళ్ళకి, మళ్ళీ 1 కేజీ చేసుకునే వాళ్ళకి చెప్తున్నా. మళ్ళీ బిర్యానీ అనేది నేను ఇప్పుడు ఇందుకు క్లియర్ కట్గా ఎందుకు చెప్తున్నా, ప్రతి విషయం నేను నా ప్రీవియస్ దాదాపు ఇప్పటి వరకు బిర్యానీ గురించి తీసిన వీడియోస్లో ఎక్కడ కూడా ఇలాంటి నేను సీక్రెట్స్ అనేది బిర్యానీ గురించి చెప్పలేదు, ఇప్పుడే చెప్తున్నాను యాక్చువల్గా. యా ఫ్రెండ్స్, మీరు ఆ బ్రౌన్ ఆనియన్ అనేది ఆయిల్ నుంచి బయటికి తీసిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే కొంచెం చల్లారనివ్వండి. ఓకే, చల్లారిచ్చిన తర్వాతనే అది ప్రాసెస్, ఆ చల్లారికి ముందు ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్. కొత్తిమీర పుదీనా వేసిన వెంటనే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే బ్రౌన్, అదే ఆయిల్ ఉంటుంది కదా, ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన ఆయిల్లో ఘీ వేయండి. ఘీ వేసేసి బాగా హీట్ చేసి ఆ ఘీని సలసలా మరుగుతున్న ఈ నెయ్యిలో, మామూలుగా ఆ ఘీని మొత్తం మ్యారినేషన్ అంటే మామూలుగా చికెన్ మ్యారినేషన్ కోసం ఉప్పు కారం వేసిన వెంటనే ఈ ఘీ అనేది వేయాలి. ఆ ఘీ వేసిన వెంటనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి 1 టీ స్పూన్ల వరకు లేదా 1 స్పూన్ల వరకు, మీ క్వాంటిటీ క్వాలిటీని బట్టి తగ్గించుకుంటూ వేసుకొని ఘీ 1 టీ స్పూన్ల వరకు, 1 స్పూన్ల వరకు మీరు గ్రీన్ కాడమం ఇలాచీల పౌడర్ వేయాలి. ఇలాచీల పౌడర్ వేసిన వెంటనే బాగా ఇక మీ హ్యాండ్తోనే ఆ ముక్కలకి, ప్రతి ముక్కలకి మీ హ్యాండ్తోనే మసాజ్ చేసినట్టుగా బాగా మ్యారినేషన్ చేసుకొని మీరు బాగా ఒక 5 నిమిషాల పాటు కలిపేసి, నెమ్మదిగానే కలపాలి, స్పీడ్గా కలపొద్దు, స్పీడ్గా అస్సలు కలపొద్దు, ఎందుకంటే స్పీడ్గా కలిపితే బిర్యానీ చేదవుతుంది. అందుకని జస్ట్ 1 నిమిషం పాటు మాత్రమే కలిపేసి 30 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. దాదాపు 30 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. ఇది మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ మ్యారినేషన్లో చేయాలి. ఫస్ట్ మ్యారినేషన్ అయిన వెంటనే ఇప్పుడు సెకండ్ మ్యారినేషన్. యా ఫ్రెండ్స్, సెకండ్ మ్యారినేషన్ ఏంటంటే నేను బిర్యానీ మసాలాలు ఆల్రెడీ సేల్ చేస్తున్నా కదా, ఇక చాలామంది చాలా రకాలుగా అంటున్నారు, ఇది ఈడెంది మసాలాలు అమ్ముతున్నాడు, ఇంకా యూట్యూబ్ ఏంది, అసలు అంతా మళ్ళీ కమర్షియల్ వైపు వెళ్ళిపోయాడు అని చెప్పేసి చాలా రకంగా మాట్లాడారు, చాలా ఇబ్బందికరంగా కామెంట్స్ చేస్తున్నారు. కానీ అది ఎంసీఎన్ బ్యాచ్ అని అనుకుంటాను నేను, మన ట్రూ సబ్స్క్రైబర్ అర్థం చేసుకుంటారు. ఎందుకంటే నేను మసాలాలు ఎందుకు అమ్ముతున్నాను మీకు తెలియదా,
ఓకే తెలియకపోతే ఒక్క నిమిషం ఫ్రెండ్స్ జర ఓపికతో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మసాలాలు నేను ఎందుకు సేల్ చేస్తున్నాననే విషయం మీద నేను ఒక క్లారిటీ ఇస్తున్నాను. యా ఫ్రెండ్స్ మీరు ఇది ఎంటీఆర్ మసాలా అని చెప్పేసి, బాద్షా మసాలా అని చెప్పేసి చాలా మసాలాలు మీ పక్కనున్న షాప్ కిరాణా షాప్స్లలో మాల్స్లలో దొరుకుతాయి. జస్ట్ 250 రూపాయలు మాత్రమే మీరు పెడితే ఆ మసాలాలు మీకు దొరుకుతాయి. నేను 1500కి కేజీ అమ్ముతున్నా. ఒక కేజీ నేను 1500కి అమ్ముతుంటే ఆ కంపెనీలు జస్ట్ 250-300కే అమ్ముతున్నాయి. సో దీనికి చెప్తున్నా బ్రదర్, ఇలాచీ కొంటే 1550 రూపాయలు ఉంది ఇవాళ 8mm ఇలాచీ. అదే మామూలుగా జాపత్రి కొంటే 2500 అంటే మామూలుగా 2500 రూపీస్ ఉంది. ఇంకా తోక మిరియాలు కొంటే 1900 రూపాయలు ఉన్నాయి. అంత కాస్ట్లీ ఐటమ్స్ని వీళ్ళు 250 రూపాయలకి ఎలా అమ్ముతున్నారు? ఏమో అందులో ఆ పప్పు దినుసులు కలపచ్చు, ఆ కంట్రోల్ బియ్యం కలపచ్చు. నేను అలా అనడం లేదు, సారీ ఫర్ దట్. ఎందుకంటే నాకైతే తెలియదు 200 రూపాయలకి ఎవరు బిర్యానీ మసాలాలు అమ్మేది అని చెప్పేసి. చాలామంది నాకు రిప్లై ఇస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, బ్రదర్ బయట 200 రూపాయలు ఉంది, మీరు 1500కి ఎందుకు సేల్ చేస్తున్నారు, 750 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నారని అడుగుతుంటేనే నేను చెప్తున్నాను. 750 రూపాయలంటే అందులో నేను 150 రూపీస్ మీకు కొరియర్ ఛార్జ్కి కట్టాలి. నాకు వచ్చేది ఎంత తెలుసా? 600. ఆ 600లో 550 రూపీస్, 550 రూపాయలు నాకు ఆ మిక్స్ పౌడర్ చేసే వరకు అవుతున్న ఖర్చు. నాకు మిగిలేది మొత్తం 50 రూపాయలు మాత్రమే. ఆ 50 రూపాయలు మాత్రమే, ఆ 50 రూపాయలు తీసుకొని ఇప్పటి వరకు నేను ప్రతి దేశానికి, యా ఆస్ట్రేలియా, యూకే, మళ్ళీ యుఎస్ఏ, అన్ని దేశాలకు, చాలా పెద్ద పెద్ద దేశాలకు, జర్మనీకి పోతుంది, ప్రతి దేశానికి పోతుంది మన మసాలాలు. సో నేను ఇదంతా మసాలాల గురించి ఎందుకు చెప్తున్నానంటే చెప్పేస్తే నాకు ఇది ఆలోచన ఎందుకు వచ్చిందంటే మన సబ్స్క్రైబరే చెప్పారు ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్ బ్రదర్, మీరే మసాలాలు అమ్మి మామూలుగా మాకు ఇవ్వచ్చు కదా, మాకు బిర్యానీ మసాలాలు, ఇంకా చికెన్ కర్రీ మసాలాలు, వెజిటేబుల్ కర్రీ మసాలాలు ప్రిపేర్ చేయడం రావడం లేదు. అందుకోసమే కొన్ని వీడియోలు మీరు చేస్తున్నారు కరెక్టే, మాకు హై క్వాలిటీ మసాలాలు దొరకట్లేదు అని చెప్పేసి. కానీ నేను హై క్వాలిటీ మసాలాలు కేరళ నుంచి తెప్పించుకుంటున్నా. యా కేరళ నుంచి తెప్పించుకొని ఇక్కడ ఇంత అంటే మామూలుగా కాస్ట్లీ అనే అనట్లేదు. నేను జస్ట్ కొందరు అడిగేటోళ్ళకి 600, 650, 750లో కూడా ఇస్తున్నా. కానీ ఒకసారి అర్థం చేసుకోండి, కొందరు చాలా బెదిరించడానికి కూడా ట్రై చేశారు, ఇంత మీరు హై క్వాలిటీకి అమ్మడం అంటున్నారని చెప్పేసి కొందరు. అది ఏ కంపెనీ నాకు అర్థం కాదు, కానీ నేను చెప్పేది అయితే మీకు అర్థం అవుతుంది. సింపుల్గా ఒక లాజికల్గా ఎలా చెప్పాలి మీకు అర్థం అవ్వట్లేదు, నాకు తెలుగులో ఎలా చెప్పాడో అర్థం అవ్వట్లేదు. ఒక విషయం బ్రదర్, మీకు 10 రూపాయలకి కూడా హోల్ గరం మసాలాలు బయట దొరుకుతున్నాయి. ఒక చిన్న చిన్న ప్యాకెట్స్లో తీసుకొచ్చి అమ్ముతున్నారు వాళ్ళు కిరాణా షాప్స్లలో. వాటితో కూడా బిర్యానీ చేసుకోవచ్చు, నేను ఇచ్చిన దానితో కూడా బిర్యానీ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక వ్యత్యాసం ఏంటంటే, మామూలుగా మనం ఒక రెస్టారెంట్కి బిర్యానీ తినడానికి వెళ్తాం ఫ్యామిలీతో. ఒక రెస్టారెంట్కి బిర్యానీ తినడానికి ఫ్యామిలీతో వెళ్తే 1500 నుంచి 2000 రూపాయల వరకు అవుతుంది. 2000 రూపీస్ అవుతుంది మామూలుగా బిర్యానీ అనేది కొనడానికే ఆ కౌంటర్ బిల్. అందులో నాకు ఇచ్చేది 750 రూపీస్. ఆ 750 రూపీస్లో మీరు ఎంత తెలుసా, 50 నుంచి 70 కిలోల చికెన్కి, 70 కిలోల బాస్మతి రైస్కి వండుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ మీ కౌంటర్, రెస్టారెంట్ వాళ్ళైతే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, మీ కౌంటర్ ఎంత అవుతుంది తెలుసా? మీరు 750 రూపాయలు కట్టించేయమనుకోకండి. ఎందుకంటే ఇదిగో మొబైల్ కూడా మమ్మల్ని ఓవర్ హీట్ అయిపోయి 8 నిమిషాలు నాన్ స్టాప్గా మాట్లాడాను కదా, అది కూడా స్టాప్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తా సెకండ్ బిర్యానీ మ్యారినేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి. యా ఫ్రెండ్స్, సెకండ్ మ్యారినేషన్లో మీరు కలపవలసింది ఏంటంటే బిర్యానీ కచ్చా మసాలా, బిర్యానీ బ్లాక్ మసాలా. యా ఫ్రెండ్స్, బిర్యానీ కచ్చా మసాలా, బిర్యానీ బ్లాక్ మసాలా, అలాగే కొరియాండర్ పౌడర్ కొద్దిగా, అది మీ ఆప్షనల్ కొరియాండర్ పౌడర్. ఓకే, కొరియాండర్ పౌడర్ వేసిన వెంటనే మీరు ఏం చేయాలంటే అది మళ్ళీ ఓసారి 2-3 నిమిషాల పాటు మాత్రమే నెమ్మదిగా కలిపేసి తర్వాత 5 మినిట్స్ పాటు మళ్ళీ రెస్ట్ ఇవ్వండి. రెస్ట్ ఇచ్చిన వెంటనే మామూలుగా మళ్ళీ ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టొచ్చున్న బ్రౌన్ ఆనియన్స్ని ఆ కొరియాండర్ కచ్చా మసాలా, బ్లాక్ మసాలా వేసిన బిర్యానీ మ్యారినేషన్ ప్రాసెస్లో వేసి బాగా అంటే బాగా కలిపి తర్వాతనే మీరు పెరుగు వేయాలి. యా ఫ్రెండ్స్, చాలామంది మన సబ్స్క్రైబర్ అడుగుతున్న మాట, మేము పెరుగుని స్టార్టింగ్లోనే వేస్తున్నాము చెఫని అని చెప్తున్నారు. చాలామంది వేరే యూట్యూబర్స్ కూడా అడిగారు మేము పెరుగు స్టార్టింగ్ వేయేస్తేనే బాగా టేస్ట్ వస్తుందని.
అది కరెక్ట్ కాదు, కరెక్ట్ అంటే 100% కాదు. పెరుగును ఎప్పుడైనా సరే స్టార్టింగ్లో వేయకూడదు. ఇలా మ్యారినేషన్ అన్నీ అయిపోయిన వెంటనే లాస్ట్లో ఫైనల్ స్టేజ్లో మాత్రమే పెరుగు వేసి మీరు బిర్యానీ అనేది చెయ్యాలి. గుర్తయిందా? ఒకవేళ మీరు స్టార్టింగ్లో వేస్తే బిర్యానీ చేదవుతుంది, బగరుగు అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఆ మసాలాలు అనేది అడ్జస్ట్ అవ్వవు. అందుకోసమే మ్యారినేషన్ అంతా ప్రాసెస్ అయిన వెంటనే మీరు అంతా రెస్ట్ తీసుకొని ఒక గంట తర్వాతనే మీరు పెరుగు అనేది వేయాలి. ఆ పెరిగి వేసిన తర్వాత కూడా మీరు ఎలా పడితే అలా స్పీడ్ స్పీడ్గా మన గ్రాండ్లో మిక్సీ కలిపినట్టుగా కలిపొద్దు. జస్ట్ కలిపామా లేదా అన్నట్టుగానే ఓ 2-3 సార్లు అలా కలిపేసి మనం బిర్యానీ రైస్ బాయిల్ చేయడానికి సిద్ధం చేసుకున్నటువంటి హాట్ వాటర్, ఆ హాట్ వాటర్ని సలాసలా మరుగుతున్న అంటే అన్ని హోల్ గరం మసాలాలు వేసిన వాటరే. ఈ హోల్ గరం మసాలాలు ఎలా వేయాలంటే, యా ఫ్రెండ్స్, కొంచెం వీడియో ఎక్కడి నుంచి ఎక్కడో వెళ్తుంది అనుకుంటారు, కానీ నా ప్రీవియస్ వీడియో చూడండి, దీని గురించి నేను క్లియర్ కట్గా చెప్పాను బిర్యానీ గురించే. అందులో చూస్తే ఈ కొన్ని కొన్ని మీరు మిస్ అయిన మిస్టేక్స్ అనేది ఈ వీడియోలో మీకు అర్థమవుతాయి. ఇదే వీడియోలో ముఖ్యంగా ఈ వీడియో బిర్యానీ అనేది, అలాగే ఈ నేను చెప్తున్న రెసిపీస్ అనేది పర్ఫెక్ట్గా ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే డెఫినెట్గా ఉపయోగపడుతుంది. యా ఇది కొంచెం ఈ టాపిక్ ఉంది, ఒక 5 మినిట్స్లో ముగించేస్తా. 5 మినిట్స్ తర్వాత ఇగో మనం ఇగో ఇక్కడనే గుట్ట దిగేసి ఇంకా మన ఊరికి వెళ్ళిపోదాం, అలాగే మా తండాకి వెళ్ళిపోదాం. ఓకేనా? యా ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు పెరుగు వేసి 2-3 సార్లు కలిపిన వెంటనే హాట్ వాటర్లో దాల్చిన చెక్క, సాహిజీరా, లవంగాలు, ఇలాచి, కొద్దిగా సాల్ట్, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా మామూలుగా మీరు మీ దగ్గర ఉన్న అంటే మా సైడ్ వచ్చేసి తెలంగాణ మాది మామూలుగా తేజ మిర్చి రకం ఎక్కువగా వాడుతుంటాము మా హోటల్ సైడ్. అదైతే స్పైసీ కారం ఉంటుంది, ఆ కారంతో ఉన్న మిర్చీలు అయితే 2-3 వేయండి చాలు. వేరేదైతే 2 టేబుల్ స్పూన్లు మిక్స్ చేసి వేయండి హాట్ వాటర్లో. అది వేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా మామూలుగా మీకు ఆప్షనల్గా మాత్రము జాపత్రి పౌడర్ కూడా వేసుకోవచ్చు, ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇలాచీ పౌడర్ వేసిన వెంటనే మీరు చేయాల్సింది ఫ్రెండ్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బిర్యానీ రైస్ మరుగుతున్నప్పుడు చల్లగా ఉన్న వాటర్లో మాత్రం ఏ మసాలాలు వేయకూడదు. బిర్యానీ రైస్ సలసలా మరగాలి, అప్పుడే అన్ని హోల్ గరం మసాలాలు వేయాలి. లేకపోతే బిర్యానీ వాటర్ అనేది నల్లగా అవుతుంది, అంటే బ్లాక్ అయిపోయి వైట్గా శుభ్రంగా కడిగి ఒక 4 సార్లు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ వాటర్లో వేస్తే వాటర్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఆ బ్లాక్ అవ్వడం ద్వారా, బ్లాక్ వాటర్ అవ్వడం ద్వారా మనం బిర్యానీ రైస్ మొత్తం 70-80-90% ఉడికిన రైస్ బయటికి తీస్తున్నప్పుడు ఆ బిర్యానీ రైస్ అనేది మొత్తం మొలకలు మొలకలుగా వస్తున్నప్పుడు ఆ రైస్ అనేది బ్లాక్ కలర్లో వస్తుంది, బ్రౌన్ కలర్లో వస్తుంది. అప్పుడు అనేది లుక్ అనేది సరిగా కనబడదు. అలాగే చాలా ఎక్కువ మసాలాలు వేయడం వలన బిర్యానీ రైస్ ఫ్లేవర్ కూడా కొంచెం డామినేట్ అయ్యి ఆ మసాలాలలో చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని సలసల మరుగుతున్న వాటర్లోనే మసాలాలు వేసి జస్ట్ 10-15 నిమిషాల పాటు మరిగించుకొని ఒక జాలి సహాయంతో బయటికి తీసేసి పడేయండి, డస్ట్బిన్లో పడేయండి, నో ప్రాబ్లం. ఒకవేళ రెస్టారెంట్ వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఆ మసాలాల్ని మళ్ళీ సెకండ్ టైం వాడుకోవచ్చు. కొన్ని అదర్ అంటే మామూలుగా ఫర్దర్గా కొన్ని వేరే మామూలుగా చిన్న చిన్న అంటే దాల్చిన చెక్క, సాజీరా, లవంగాలు తక్కువ క్వాంటిటీలో వేసి మళ్ళీ నెక్స్ట్ డే యూస్ చేసుకోవచ్చు, నెక్స్ట్ ఈవినింగ్ యూస్ చేసుకోవచ్చు, తర్వాత పడేయండి మొత్తంగా. యా ఇప్పుడు ఇదంతా చేసిన తర్వాత ఓ 4 సార్లు బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకొని గంట పాటు నానబెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మీరు రైస్ కడిగేటప్పుడు పైనుంచి చూస్తే గిన్నెలో రైస్ అనేది మనకు క్లియర్ కట్గా కనబడాలి, వాటర్ నుంచి రైస్ అనేది కనబడాలి. అలా కడిగిన వెంటనే ఆ రైస్ అనేది వేసి దాదాపు ఇప్పుడు 1 కేజీ ఎవరైతే బిర్యానీ చేస్తారో వాళ్ళు ఆల్మోస్ట్ కుక్ అయిన రైస్ని తీయండి, 80-90% కుక్ అయిన రైస్ని తీయండి. ఆ రెస్టారెంట్లలో తీసుకునే వాళ్ళంటే మామూలుగా 90% రైస్ని అలా తీయకండి, ఎందుకంటే కింద ఆ వెయిట్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోకుండా మెత్తగా రైస్ అయిపోతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, 65-70% 80% అలా తీయాలి రైస్ని. ఆ గిన్నెల నుంచి లేయర్ వైస్గా తీస్తున్నప్పుడు మధ్య మధ్యలో యా ఫ్రెండ్స్, సాహిజీరా, సాహిజీరా అనేది
చల్లుకుండాలి. మామూలుగా సాయిజీరాని హాట్ వాటర్లో వేయకూడదు. హాట్ వాటర్లో సాయిజీరా వేస్తే రైస్ మొత్తం విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే సాయిజీరా అనేది అడ్జస్ట్ అవ్వదు హాట్ వాటర్లో. ఓకే, అది విరగొట్టేస్తుంది, బూజ్ బూజ్గా వస్తుంది రైస్ అనేది, స్మూత్గా రాదు. అందుకని చెప్పేసి నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం అలా ట్రై చేయకండి. మీరు సాయిజీరాని లేయర్ వైజ్గా కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా మీరు ఇలాచీ పౌడర్ చల్లేసుకుంటూ లాస్ట్ ఫైనల్లో మొత్తం ఆల్మోస్ట్ రైస్ తీసేసిన తర్వాతనే, రైస్ మొత్తం ఆల్మోస్ట్ తీసేసిన తర్వాతనే ఫుడ్ కలర్ మీ ఆప్షనల్గా కొద్దిగా బ్రౌన్, అంటే మామూలుగా ఆల్మోస్ట్ రైస్ తీసిన తర్వాత మీరు ఈ గంజి నీళ్ళు ఉంది కదా, ఈ గంజి నీళ్ళను, ఆ గంజి నీళ్ళలో ఉన్న ఆయిల్ సైడ్కి మీకు కనబడుతూ ఉంటుంది, ఆ ఆయిల్ని తీసుకొని బిర్యానీ మీద నుండి, అంటే బిర్యానీ మీద నుండి ఆ రైస్ మొత్తం తీసేసిన బిర్యానీ మీద నుండి చల్లండి, ఆ రైస్ మీద నుండి చల్లితే అప్పుడు ముక్కలన్నీ, అంటే మామూలుగా ఉడికేటప్పుడు పర్ఫెక్ట్గా ఉడుకుతాయి రైస్ కాన్సిస్టెన్సీ చూసుకొని. అలాగే మనం రైస్ తీసేటప్పుడు రైస్ మొత్తం పుల్లలు పుల్లలుగా విరగ్గొట్టకుండా ఒక, ఎలా చెప్పాలి మీకు తెలుగులో, మల్లెపువ్వు ఎలా ఉంటుందో అలా వికసించుకుంటూ పైన ఉంటుంది అన్నట్టు. సో అలా రైస్ అనేది బయటికి వస్తుంది. అలా రైస్ వచ్చినప్పుడు ఇలా గంజి నీళ్ళను చల్లేసిన తర్వాత మీరు ఆప్షనల్గానే, ఆప్షనల్గా వేయాలి అనుకుంటే మీరు, యా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మండి ఇది మామూలుగా ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షనల్. మీరు కొందరు చాప్రాన్ వేస్తారు, కొందరేమో ఫుడ్ కలర్ లెమనేలో ఫుడ్ కలర్ వేస్తారు, అది మీ ఆప్షనల్. కానీ కొందరు చాలామంది అడుగుతున్నారు, బ్రదర్ యాసెన్స్ గురించి చెప్పండి, యాసెన్స్ గురించి చెప్పండి, బిర్యానీ రైస్ బాయిల్ చేసిన తర్వాత యాసెన్స్ వేస్తే బిర్యానీ ఏమవుతుందని. ఎంత పెద్ద ఫైవ్ స్టార్ చెప్పు కాదు, ఇంకా పెద్ద మన వరల్డ్ నెంబర్ వన్ చెప్ని వచ్చి నన్ను నా ముందుకు తీసుకొచ్చరండి. బిర్యానీ మామూలుగా కుక్ చేస్తున్నప్పుడు, బిర్యానీ మనము కుక్ చేస్తున్నప్పుడు యాసెన్స్ వేస్తే బిర్యానీ చేదవుతుంది, 100% చేదవుతుంది. యాసెన్స్ వేసిన బిర్యానీని మనం జస్ట్ 2 గంటల్లోనే తినేయాలి. ఇప్పుడు యాసెన్స్ ఇంట్లో వాళ్ళు ఎలాగో వేయరు, మీరు బిర్యానీ ఫ్లేవర్ కోసం యాసెన్స్ని, బిర్యానీ మామూలుగా గ్రీన్ కార్డ్ ఫ్లేవర్ కోసం యాసెన్స్ని, మామూలుగా కివరా వాటర్ కోసం యాసెన్స్ని వేస్తుంటారు కదా, అది వేస్తే ఒకవేళ 2 గంటల్లోనే మీరు బిర్యానీ తినేయాలి. ఒకవేళ 2-3 గంటలు దాటిపోయి సాయంత్రం వరకు తింటామనుకుంటే ఆ బిర్యానీ 100% ఒరిజినల్ ఫ్లేవర్ని డామినేట్ చేసేసి మామూలుగా ఆ మొత్తం అది మామూలుగా డామినేట్ చేసేసి అదే స్మెల్ వస్తుంది. ఇంకా మీకు మీ న్యాచురల్ ఫ్లేవర్తో ఉన్న బిర్యానీ ఫ్లేవర్ అనేది రాదు యాసెన్స్ వేస్తే. యా అందుకని ఫ్రెండ్స్ నా కామెంట్ సెక్షన్లో చాలామంది అడుగుతున్నారు కదా, బ్రదర్ ఏది బెస్ట్ యాసెన్స్ అని చెప్పేసి. న్యాచురల్గానే ఆ మామూలుగా మీకు రోస్ వాటర్ ఉంటుంది, మీకు ఐడియా ఉందా, రోస్ వాటర్ డాబర్ కంపెనీది, ఆ రోస్ వాటర్ జస్ట్ అలా చల్లేసుకొని లైట్ తీసుకోండి. మీరు మామూలుగా మీకు ఖచ్చితంగా ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఇంకా 1గా యూజ్ చేయండి గ్రీన్ కార్డమమ్ పౌడర్ని, అంటే ఇలాచీ ఫ్లేవర్ని, ఇలాచీ పౌడర్ని యూజ్ చేస్తే ఖచ్చితంగా ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది, అప్పుడు మాత్రమే మీరు యూజ్ చేయండి. యా చాలా డేస్ అయింది బ్రదర్, నేను ఎప్పుడు కూడా ఇలా మాట్లాడేది అందుకని ఇలా స్లోగా మాట్లాడుతున్నాను. సో దాదాపు బిర్యానీ మీద నుండి మూత పెట్టేసి ఓ 15 నుంచి 25 నిమిషాల వరకు ఆ హండి కన్సిస్టెన్సీని బట్టి, ఇంట్లో వాళ్ళైతే జస్ట్ ఓ 15 నిమిషాలు దమ్ చేసుకుంటే చాలు, రెస్టారెంట్ వాళ్ళు కూడా 15 నుంచి 20 నిమిషాల పాటు దమ్ చేసుకుంటే చాలు. జస్ట్ ఎలా అంటే మీకు ఎలా నేను చెప్పాలో అర్థం అవ్వట్లేదు. యా లైక్ మీకు బిర్యానీ కింద తవ్వా పెడితే మీరు 15 నుంచి 20 నిమిషాల పాటు దమ్ చేయాలి, అందులో చుట్టూ బట్ట పెడతారా, మీకు మామూలుగా దమ్ అవ్వడానికి గోధుమ పిండి పెడతారా, అంటే వాటర్ని కలిపేసి, అది మీ ఆప్షనల్. గోధుమ పిండి పెడితే కనుక మీకు ఆ గోధుమ పిండి బట్ట పెట్టిన వెంటనే మీకు 15 నుంచి 20 నిమిషాల లోపు స్టీమ్ అనేది బయట పలగొట్టుకొని వస్తుంది, స్టీమ్ బయటకి పలగొట్టుకొని వస్తుంది, అప్పుడే గుర్తుపట్టారా స్టీమ్ అనేది ఆటోమేటిక్గా వస్తే మీకు బిర్యానీ ఆటోమేటిక్గా దమ్ అయినట్టు. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దమ్ అయినట్టు తెలిసిన, స్టీమ్ వచ్చిన వెంటనే దమ్ అయినట్టు తెలిసిన వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసేసి 30 నిమిషాల పాటు హండి అనేది మామూలుగా రెస్ట్ ఇవ్వండి. హండిని 30 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చిన తర్వాతనే మీరు ఫర్దర్గా సర్వ్ చేసుకొని అప్పుడు తినండి. యా ఫ్రెండ్స్ 30 నిమిషాలు రెస్ట్ ఇచ్చుకొని తినండి. ఇంకా కొండ దిగిపోతున్నా, యా మామ్ అది కుండ చూపెట్టవా కొంచెం సైడ్. యా ఫ్రెండ్స్ ఇగో చాలా పెద్ద ఎత్తున చాలా పెద్దగా ఉంది కొండ మొత్తం. ఆ కొండ మీదకి ఎందుకు వచ్చామంటే నేను ప్రివ్యూ వీడియోలో చాలామంది ప్రీవియస్ వీడియోలో అడిగారు అన్నట్టు, బ్రదర్ వాటర్ఫాల్ దగ్గర ఉన్నావా లేదా నువ్వు ఏదో ఫేక్ వీడియో పెట్టావా అని చెప్పేసి. నేను అదే వాటర్ఫాల్ నుంచే మాట్లాడుతున్నా. సో ఆ వాటర్ఫాల్ దగ్గరికే నేను వెళ్తున్నా.
యా ఇగో ఇది కూడా చాలా డేంజర్ ఉంది, నేను ఏదో ఈ వేరు మీద కూర్చొని మాట్లాడాను జస్ట్ అలా, ఇక్కడ చైర్ లేదు ఏం లేదు, ఇంకా మీతో మాట్లాడడానికి చాలా సేపు అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇగో వేర్లు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయి, ఒకసారి వేర్లు అన్నది చూపెట్టు. యా ఇగో ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి దిగాలి మేము, ఇదే ఏరియా నుంచి లోపలికి మామూలుగా దిగేసి ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్ ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి, కాసేపు ఫ్రెష్ అప్ అవుతాము, చాలాసేపు మాట్లాడాము కదా. యా హై ఫ్రెండ్స్ ఇక కొండ దిగుతున్నాము, మా కొండ మీదకి వచ్చాము. చాలా అంటే మామూలుగా ఇప్పటి వరకు చాలా మాట్లాడాను కదా, మామూలుగా మీకు అర్థం అవ్వక పోవచ్చు, అందుకని చెప్పేసి ఇప్పుడు కొండ దిగి ఆ జలపాతం ఎక్కడ పుట్టింది ఆ ఏరియా ఏంటిదని నేను చిన్నప్పటి నుంచి నేను గమనిస్తున్నాను కదా, ఆ ఏరియాలోకి మేము వెళ్ళిపోతున్నాము. ఆ రోజు నేను ఎందుకు చూపెట్టలేకపోతున్నానంటే మన 2 తెలుగు రాష్ట్రాలలో నాన్ స్టాప్గా మామూలుగా 15 రోజుల వరకు అంటే మామూలుగా 2 వారాల పాటు వర్షం పడింది. ఆ వర్షంలో ఇటు రావాలంటే ఇంకా ఈ సింహాలు పులులన్నీ ఇదే మొత్తం అడవిలో తిరుగుతూ ఉంటుంది, మొత్తం సింహాలు పులులన్నీ ఆ తిరిగే అడవే ఇదంతా. సో చాలా చాలా కష్టపడుకుంటూ ఇవ్వాలైతే ఇక్కడ మా మామ అంటూ మా మామ సపోర్ట్ తీసుకొని ఇక్కడికి వచ్చాను నేను. సో ఇంకా లోపలికి వెళ్తున్నాము. యా ఏదో లాగ్ ఛానల్ అనుకోండి ఏమని అనుకోండి, నేను వాటర్ ఫాల్స్ని చూపెట్టాలనే చిన్న హోప్తోనే ఈ వీడియో చేస్తున్నాను. యా చాలా అంటే చాలా చాలా హార్డ్ వర్క్ చేసుకుంటూ వచ్చాను ఇవాళ. ఓ ఏదో దెబ్బ తగిలినట్టుంది. మాకు చిన్నప్పుడు నేను స్కూల్లో 10th క్లాస్ కాకముందు 10th క్లాస్ వరకు ఒక స్కూలే, ఆ స్కూల్లో నేను చదువుతున్నప్పుడు మాకు ఒక రూమర్ ఉండేది ఈ జలపాతం గురించి. ఇక్కడ భీముడు అడుగు పెట్టిన ప్రాంతం అని చెప్పేసి ఒక పుకారుంది, అందుకోసమే ఈ జలపాతం ఇలా ఉంది అని చెప్పేసి నాన్ స్టాప్గా ఎటువంటి ఎండాకాలమైనా పర్లేదు వర్షాకాలమైనా పర్లేదు ఏ వింటర్ సీజన్లైనా పర్లేదు వర్షం అనేది ఆ జలపాతం అనేది రన్ అవుతూనే ఉంటుంది 24 అవర్స్ మొత్తం నాన్ స్టాప్గా జలపాతం అనేది రన్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను జలపాతం ఎక్కడ పుట్టింది అదే ప్లేస్లో వచ్చా నేను. యా ఇక్కడ చూడండి మామ ఎవడు దిగాలి మామ. యా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి జలపాతం ఇగో ఇక్కడనే స్టార్ట్ అయ్యింది. యా ఫ్రెండ్స్ అటు నుంచి ఏం లేదు ఇటు నుంచి ఏం లేదు, జలపాతం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. జలపాతము చాలా క్లియర్ కట్గా ఉంది, ఇక్కడ వాటర్ కూడా తాగొచ్చు నో ప్రాబ్లం, ఎందుకంటే ఇంత పెద్ద కొండ నుంచి ఈ కొండ నుంచి వాటర్ అనేది ఇక్కడనే స్టార్ట్ అయ్యింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా మొదలవుతుంది అన్నట్టు. చాలా ఎంత పెద్దదంటే పెద్ద పెద్ద చెరువులను కూడా నింపుతుంది ఈ వాటర్. ఇదే ఇది పుట్టినిల్లు, ఇదే ఇంకా చూడండి ఈ రేగు చెట్టు దగ్గర ఒక చిన్న దారం ఉంది అక్కడ నుంచే స్టార్ట్ అయ్యింది, ఇంకా అవతల నుంచి ఏం లేదు. యా ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫోటో మార్సామని దిగాడు మామ. కెమెరా సారీ ఎవడి కర్మేల్ వీడియో దికా కానీ మా జారజోగా దిగాల త్రాస్ ధేర్ సేన్ అర్థం ఎజాస్. యా ఫ్రెండ్స్ మా భాషలో మాట్లాడుతున్నారు నో వరి. యా మా షూస్ అన్నీ బాగా తడిసిపోయాయి, ఇంకా చాలా ఉంది. ఇంత చిన్నగా స్టార్ట్ అయిన జలపాతం ఇక్కడ చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో, ఎందుకంటే మామూలుగా కొండ నుంచి వాటర్ అనేది సర్రుకుంటూ వస్తుంది అన్నట్టు. చూడండి ఇక్కడ సైడ్ నుంచి మీకు కనబడుతూ ఉంటుంది, అక్కడ చిన్నగా స్టార్ట్ అయిన జలపాతం ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయిందో ఇక్కడికి వచ్చేసి. జస్ట్ ఇగో ఇక్కడ చూడండి ఒకసారి దాటడానికి అయితే ట్రై చేస్తున్నాను, ఇంకా చాలా ముందుంది అసలైన. యా మా మామయ్య అసలు హెల్ప్ తీసుకున్నాను మా మామయ్యది. యా ముందు నుంచి చూద్దాం ఇంకా చాలా అంటే జలపాతం ఇక్కడ పెద్దగా అవుతూ ఉంది, అంటే వాటర్ అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది మొత్తం వాటర్ అనేది. చాలామంది అడుగుతున్నారు బ్రదర్ ఆ రోజు అని ప్రివ్యూస్ అని అడిగారు కదా, ఇగో ఇదే బ్రదర్ మా జలపాతము, ఇది ఇంకా కొండ మీద నుంచి జారి పడుతుంటే చాలా చాలా అంటే బాగుంటుంది. ఎంత క్లియర్ కట్గా ఉందో వాటర్ అనేది చూడండి ఒకసారి, ఎటువంటి బురద లేకుండా జస్ట్ చాలా బాగుంది వాటర్ అనేది చూడండి ఒకసారి. సో ఇక్కడ నుంచే ఇంకా వెళ్ళాలి మామ. ఓడి నికాల్ జాదే వాటర్ ఫాల్స్ జావచ్చు మునాగ్ జావచ్చు రాతి అది అదరా థ్యాంక్ రెడ్డి.
ఇంకేం లేదు బ్రదర్ మామే అంటుండు ఇంక ఎట్లాగో తడిసిపోయినాం కదా వెళ్దాం పదా అని చెప్పేసి చాలా లేట్ అయింది ఇప్పటికే సాయంత్రం 6 అయ్యే దగ్గరికి వచ్చేసింది నైటు అందుకనే చీకటిగా అయిపోయింది ఇక్కడ చాలా పెద్ద పెద్ద చెట్లు ఉండడం వలన సూర్యరశ్మి కూడా ఈ ఇక్కడ ఇంత లోతు ఈ ఒక లోయలో పడదన్నట్టు సూర్యరశ్మి కూడా ఇంత లోతు లోయలో పడదు ఒకసారి పైనకి చూపెట్టు ఇక్కడన్నా బ్యాంబోస్ ఉన్నాయి కదా ఈ బ్యాంబోస్ ట్రీస్ మొత్తం చాలా ఎంత అందంగా ఉన్నాయో చూడండి సూర్యరశ్మి కూడా అసలు మన దరిదాపుల్లోకి రావట్లేదు సాయంత్రం 6-7 అవుతున్నట్టే ఉంది కానీ నేను ఇక్కడికి వచ్చే టైం వచ్చేసి 12 గంటలకు వచ్చాను మధ్యాహ్నము ఇక్కడికి ఇప్పటికీ 3-4 గంటలు అవుతుంది కానీ సూర్యరశ్మి మొత్తం పోయింది మొత్తం ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది ఇంకా చాలామంది మా తండవాసులు అయితే వచ్చారు ముందు చూడ్డానికి జలపాతాన్ని యా చూడండి ఈ పాము పుట్ట యా పాములు అదే చీమలు పెట్టిన పాములు పుట్టలు చేసుకునే అంటారు కదా ఆక్రమించుకొని అలాంటి పుట్ట ఇది కానీ మొత్తానికి అయితే చాలా వరకు మొత్తం ఆల్మోస్ట్ యా మంకీస్ ఉన్నాయి పెద్ద పెద్ద తేనె తిట్టలు ఉన్నాయి అంటే మామూలుగా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి యా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా వరకు పబ్లిక్ అయితే మా తండ సైడ్ నుంచి చాలామంది వచ్చారు యా ఫ్రెండ్స్ నేను ముందుకెళ్ళి ఇంకా ఆ వీడియో చూపెట్టడానికైతే ట్రై చేస్తాను వాయిస్ ఓవర్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను ఓకే ఉన్నికాలు అను కడత కడత అజమ్ము నాకు అది రాదు కాయ ఇంకా డైరెక్ట్గా జలపాతాన్ని అయితే నేను చూపెట్టడానికి ట్రై చేస్తాను ఒక జలపాతం అనే కాదు ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి ఇంకా చెరువు కట్ట మా విలేజ్ కట్ట అంతా చూపెట్టడానికి అయితే ట్రై చేస్తాను సో ఇంకా దాటుకుంటూ వెళ్ళాలి ఇంకా తప్పదు ఎందుకంటే కొండ మీదకి వెళ్ళాము కదా ఇదే జలపాతము లాస్ట్ ఎండింగ్లో వచ్చిందంతా సో ఇంకా వెళ్తున్నాను ఓకే వెయిట్ అండ్ సీ అండ్ ఛాన్సెస్ అడిలోకనా యా చాలా హార్డ్ వర్క్ చేసుకుంటూ ముందు వారికైతే వెళ్ళాలి యా ఫ్రెండ్స్ ఇవాళ మా కెమెరా అయితే నాకైతే చాలా హ్యాండ్ ఇచ్చేసింది సో ఇంకా మొబైల్ నుంచే చేస్తున్నా ఆ క్వాలిటీ ఎలా వస్తుందో నాకైతే అర్థం అవ్వట్లేదు అది అంటే మామూలుగా చాలా డేస్ అయ్యింది కొనేసి అందుకని చెప్పేసి నేను అడుగుతున్నాను యా నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇవాళ మళ్ళీ మా విలేజ్కి వచ్చేసి ఇలా చేస్తానా వీడియో అని చెప్పేసి ఎందుకంటే సిటీలో ఉన్నాను కదా ఇన్ని డేస్ నుంచి అని చెప్పేసి యా ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ నుంచే డెడ్ ఆఫ్ అయిపోయింది వాటర్ఫాల్ అనేది డెడ్ ఆఫ్ చాలా వరకు చాలా డెడ్ ఆఫ్ అయిపోయింది ఇక్కడ నుంచే మెయిన్ ఇంకా ఇక్కడ నుంచే పడుతుంది జలపాతం అంతా చూడండి ఎక్కడనో మనము స్టార్టింగ్లో చూపెట్టిన ఒక చిన్న దీపం లెక్క స్టార్ట్ అయ్యింది ఆ జలపాతము ఇప్పుడు ఎంత పెద్ద వాటర్ఫాల్స్ని ఇక్కడ పడేలా చేస్తుందో ఒకసారి చూడండి మనం జలపాతం పైన ఉన్నాము ఆల్మోస్ట్ జలపాతం పైన ఉన్నాము ఇంకా మా మామయ్య చాలా కష్టపడుతున్నాడు చాలా వరకు చాలా కష్టపడుతున్నాడు సో ఇంకా చాలా లోతు ఉంది ఆల్మోస్ట్ మామ సార్ హాతే మారోజావు సారీ మా వాతే కొరజావు దిక్కావు దేక్ చూడండి జలపాతం మొత్తం ఎలా పడుతుంది ఇక్కడ నుంచి యా ఫ్రెండ్స్ ఇదే జలపాతము ఇంకా లోపలికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూపెట్టాలంటే నా వల్ల కాదు ఇంకా లోపలికి దిగాలంటే కూడా నేను దిగలేను ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్న ఆల్రెడీ సాయంత్రం అయిపోయింది ఇక్కడ చాలామంది తండవాసులు అంతా చూడడానికి అయితే వీడియో అంటే మామూలుగా ఈ ఎప్పుడైనా సరే చాలా వరకు ఇది చూడండి ఒకసారి తండవాసులు వచ్చారు చాలామంది అవి అక్కడ స్నానం చేస్తున్నారు అంతా చూడండి ఇదే ఫైనల్ స్టేజ్లో ఉన్న జలపాతం ఆ రోజు చూపెట్టిందంతా ఇదే చూశారు కదా ఎంత బాగుందో సో ఇంకా ఈ వీడియోని ఇక్కడ నుంచి ముగించేద్దాం ఇంకా టైం అవుతుంది చాలా వరకు ఇంకా రెసిపీ వీడియోస్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి చాలా వీడియోస్ పెండింగ్లో ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మోర్ దెన్ ఇంకా 45 రకాల రెసిపీస్ వీడియోస్ పెండింగ్లో ఉన్నాయి నేను ఊరికి ఎందుకు వచ్చానంటే ఆల్మోస్ట్ మా మమ్మీకి హెల్ప్ చేయడానికి వచ్చాను యా మా పొలం దగ్గరికి కూడా ఇక్కడ నుంచే వెళ్ళాలి సో అలా వెళ్ళుకుంటూ మాట్లాడుకుందాం
మామా ఆచో మామా ఇది లాగ్ అని వీడియో అనుకోకండి ఎందుకంటే వాటర్ ఫాల్స్ చూపెట్టాలి కొన్ని కొన్ని రెసిపీస్ మీకు చూపెట్టాలని నేను ట్రై చేస్తున్నాను అంతే ఫైనల్ గా ఇక ఇక్కడి నుంచి వీడియో అయితే ముగించేద్దాం